जि जीवित डाक्युमेंटरी सर गाँव पशु तोल पटना आई बतकोर मैं पल्लेटोल्लो वर्षा कुरीस्ते मनुष्य की पशु की तिंदी नीलू दरकू रान करूचि पड़े भूमि नम्मको बतिके रैत आखर की पोटचेत पट्टी वलसेवा पैस्थिंद दापुरी पक्तालूका लक्ष्मीपुर नेहरू कल उदी गड्ड की गुड की करूल नेर कदनी अड़ तोलके గేదలను ఆవులను కరెక్ట్ గా లెక్కేసుకోండి రేపు తిరిగి తోలుకెళ్ళేటప్పుడు లెక్కలో తేడా రాకూడదు నిజంగా మీరు దయదల్చకపోతే ఈ ఆడాది మా పశువులన్నీ మాడిపోయాయి నేనేదో దాన ధర్మాలు చేసినట్టు పొగడొద్దు గేదకింత డబ్బులు తీసుకుంటున్నాం కదా రేయ్ ఆ ముద్రేసిన గేదలన్నిటికీ మేతేయండి వెళ్ళండి వాటికి పొట్టలు నింపుతున్నాం సరే మన పొట్టల సంగతి ఏంటి మానకేమరా ప్రభుత్వం చెప్పింది కదా పరిగాహార పథకం కింద బియ్యం లారీలు పంపిస్తున్నామని ఈ లోపు ఏదో పని దొరకపోతుందా मुंदे लारी चूपिंचु चूपिंचु पनिकाहार पथकं किंद पेदलकु पंचाल्सिन बियानि दोंगतनंगा तमिळनाडुकु तोलेस्तुन्नारु अदि बियं का तवुडु मीके चूपिंचाली पोंडि कनिंचि नमस्ते सर एंडय गोडवा इदिगोंडि पेपर्लु वेबिल्लु अन्नी करेक्ट गा उन्नायि चूडंडि सर मेतलेक पशुलु अल्लाडिपोतुन्नायनि మేడూరుకి తౌడు తీసుకెళ్తుంటే ఈ లారీల్లో ఉన్న తౌడు కాదు బియ్యం అంటున్నారు సార్ వీళ్ళు అందులో ఉన్నది బియ్యం కాదు తౌడే ఏయ్ గవర్నమెంట్ హౌస్ అని చెప్తున్నాడు కదా తౌడని పోండి ఆ లారీల్లో ఉంది బియ్యం తౌడ తేలేంత వరకు మేము ఇక్కడి నుంచి కదలం అంతే కూర్చోండి ఏయ్ బలవంతంగా మిమ్మల్ని అందరిని ఇక్కడి నుంచి ఖాళీ చేయించాల్సి వస్తుంది ఎస్ఐ గారు వాళ్ళతో మాట్లాడండి లాఠీ చార్జ్ చేస్తే అప్పుడు గాని వెళ్ళరు దెబ్బ పడితే పారిపోవడానికి ఇక్కడ ఉన్నది కిరాయి రౌడీలు కాదు రైతులు కాన్స్టేబుల్ హలో కంట్రోల్ రూమ్ ఆఖరిసారి చెప్తున్నా మర్యాదగా ఖాళీ చేసి వెళ్ళిపోండి
వాళ్ళని చూడకుండా నిండు చూలాలని దయదల్చకుండా ఇలా నీళ్లు కొడుతున్నారు వాళ్ళ మీద కాదురా ఇక్కడ దమ్ముంటే ఇక్కడ కొట్టండిరా అడుగులో పవర్ తగ్గదురా ఈ పేద రైతాంగం మీద కొట్టిన నీరు ఈ కరువు ప్రాంతంలోని పొలాల మీద కొడితే కనీసం 2 ఎకరాలైనా తడిసి తిండి గింజలైనా దొరికేయి దోచుకెళ్తున్న వెధవలకి కొమ్ము కాస్తున్నారు దోపిడీని ఆపి ఆడబడుతున్న రొమ్మును పగలగొడుతున్నారు మీరు ఆఫీసర్ల అవినీతి పరులకి కొమ్ము కాస్తున్నారులో పర్ల మిస్టర్ హరిశ్చంద్ర ప్రసాద్ టైగర్ టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ మీరు లోఫర్స్ అని నిజంగా డబ్బు కమ్ముడిపోయారని ఇప్పుడే ఇక్కడే నిరూపిస్తాను బియ్యాన్ని పట్టుకొని తౌడంటారా మా పేదవాళ్ళదే తప్పంటారా మనం ఎలా బ్రతకాలన్నది ఒకరు చెప్పనక్కర్లేదురా మన అర చేతిలోని 5 వేళ్లు చాలు ఇది బొటన వేలు మనం చచ్చేంత వరకు నిజాయితీగా బ్రతకమంటోంది ఇది చూపుడు వేలు ఎదుటివాడు తప్పు చేస్తే నిలదీయమంటోంది ఇది మధ్య వేలు అన్ని వేళల్లోకి పెద్ద వేలు అన్నిట్లోనూ మనల్ని అగ్రస్థానమంటోంది ఇది ఉంగరం వేలు నాకు బంగారం తొడగటం కాదు నీ బ్రతుకుని బంగారమయం చేసుకోమంటుంది ఇది చితికిన వేలు అన్ని వేళల్లోకి చిన్న వేలు చితికిన బ్రతుకులకు చితికెడు సాయం చేయమంటుంది 10 మందికి సహాయపడమంటుంది ప్రజల కోసం నా ప్రాణం ఇస్తా ప్రజల జోలికొచ్చే ప్రాణం తీస్తా రండి సిఐ గారు రైతు కూలీలకు పని దొరికేది కొద్ది రోజులు మాత్రమే కరు వస్తే ఆ కొద్ది రోజుల పని దొరకదు అలాంటిది పరిగాహార పథకం వల్ల పేదవాళ్ళకు ఇప్పుడు మెతుకులు తింటున్నారు ఈ తగులు బాచీలు దీన్ని వాళ్ళకి అందకుండా చేస్తున్నారు క్షమించండి హరిచంద్ర ప్రసాద్ గారు వాస్తవం తెలియక వీళ్ళ మాటలు నమ్మి మా వాళ్ళ అనవసరంగా బలప్రయోగం చేశారు ఐఎమ్ సారీ తారా ఏయ్ నేను ఎవరో తెలుసా మిల్లర్ కోటేశ్వరరావు తమ్ముండి అయితే అరచేత్తో కొడితే ఆంధ్రప్రదేశ్ అవతల పడతాం పదరా పద హరిచంద్ర ప్రసాద్ అన్నా నేను పాపారావును మాట్లాడుతున్నా కొత్తగా వచ్చిన సిఐ గాడు మన బియ్యం లారీలు పట్టుకున్నాడు నన్ను అరెస్టు చేసి స్టేషన్కు తీసుకొచ్చాడు మన మీద ఏదో కేసు పెడతాడంట వీడి సంగతి ఏంటో చూడు ఏమిట్రా మాట్లాడుతున్నావు దగ్గర ఏమిట్రా లుక్కు అన్నా ఏయ్ నన్ను పూటకాలతో తంతావా గుర్తుంచుకుంటా గుర్తుంచుకుంటా మర్చిపోతావు అనుకున్నాను ఇప్పుడు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది